మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. అందరూ కోడలు హింసిస్తారు అత్తగారు, కానీ నా కోడలు నన్ను హింసిస్తుంది సార్. నేను చెప్పినట్టు వినంటే మీరు మంచి స్థితిలో ఉంటారు, మంచి హైఫై లో ఉంటారు, నేను చేసి పెడతాను అని చెప్పి చేత ఒక 50 లక్షల దాకా తీయించుకుందండి. అసలు ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, మీ పుట్టింటికి గాని అత్తగారింటికి గాని ఎవరికి చెప్పొద్దు. ఈ విషయం మనలోనే ఉండాలి. మీరు ఇలా పెద్దగా మీరు మంచిగా ఉన్నారంటే మీలాంటి వాళ్ళు కూడా నేను ఇంకా 10 మందిని మీరు జాయిన్ చెయ్యాలి ఇలాగా అని చెప్పంటే అలానే చేశాను సార్. ఎన్నో కళలు గాని ఆ ఇంట్లో అడుగు పెడితే పొద్దున్నే మా నుంచి అప్పులెవరు వస్తూ ఉంటే మాకు ఎట్లుంటుంది, మేమేం చెప్పాలా, మాకేం తెలియదు అసలు ఇది. అప్పుడు నేను మా ఆయన అడిగా, అసలు ఏం జరుగుతుంది మీ ఇంట్లో, ఏ సొంత ఇల్లు అన్నారు లేదు, పొద్దున్నే మా నుంచి అప్పులెవరు వస్తున్నారు, మరి మా పరిస్థితి ఏంటి. ఇంట్లో మొగుడికి తెలియకుండా పిల్లలకు తెలియకుండా ఎట్లా ఇస్తారండి 50 లక్షల అప్పు, నాకు అర్థం కాలే. ఒకటి ఆ 50 లక్షలు వచ్చే వరకైనా మేము సపరేట్ ఉంటాం. 10 సంవత్సరాలు పడుతురా, 10 సంవత్సరాలు పడుతుంది, 20 సంవత్సరాలు పడుతుంది, లేదంటే 50 లక్షలు బుస్ రావు, ఏం చేద్దాం. అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్. నమస్తే కళ్యాణ్ గారు. దుర్గాని ఒక ఆవిడ మనకి మెయిల్ చేశారండి. అత్తాకోడల మధ్య ఇష్యూ. సాధారణంగా అత్తాకోళ్ళ మధ్య ఇష్యూ అనగానే ఏదో ఇంట్లో ఉండే చిన్న చితక గొడవలని సహజంగా వస్తుంది కదా, కానీ ఇది కొంచెం చాలా డిఫరెంట్గా ఉందండి సబ్జెక్టు. సో లేట్ చేయకుండా మరి కాల్ చేసేస్తారండి, ఒకసారి మాట్లాడుదురు. నమస్తే అండి. దుర్గ గారా? నమస్తే అండి, నేను జయానండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి. నమస్తే మేడం. నమస్తే అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీ మెయిల్ నేను చూశాను, బట్ డాక్టర్ గారికి అయితే డీటెయిల్ గా నేను చెప్పలేదు. ఒకసారి మాట్లాడతారా, మీరు ఫ్రీ ఉన్నారా? ఉన్నాను మేడం గారు. రైట్, డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడండి. నమస్తే దుర్గా గారు. నమస్కారం సార్. నమస్తే. చెప్పండి దుర్గా గారు. సమస్య ఏంటో చెప్పండి తల్లి. సమస్య అంటే సార్, నేను ఒక చిన్న తప్పు చేశాను సార్ లైఫ్ లో, ఫస్ట్ టైం సార్. అసలు నేను ఆ తప్పు ఎలా చేసినా కూడా నాకు అర్థం కాని పరిస్థితుల్లో అలా అయింది సార్. చెప్పండి అమ్మా, పర్వాలేదు చెప్పండి. చాలా నేను బాధపడుతున్నాను సార్. అసలు అందరూ కోడలు హింసిస్తారు అత్తగారు, కానీ నా కోడలు నన్ను హింసిస్తుంది సార్. చెప్పండి అమ్మా, సమస్య ఏంటి? సమస్య అంటూ ఏం లేదు మేడం. ఒక మనిషి ద్వారా నేను మోసపోయాను మేడం. అంటే సార్, ఎటువంటి మోసం అంటే, తను ఒకసారి ఒక మనిషి ఆ అమ్మాయిని తీసుకొచ్చింది, దుర్గ గారని పరిచయం చేసింది నన్ను. పరిచయం చేస్తే అవునా దుర్గ గారు అంటే ఎవడైనా అని అక్కడే మాటలు మాట్లాడుతుంది. అయ్యో నేను అనుకున్న రీతిలో ఏమి లేదే, చాలా బాగుంది అబ్బాయి, ఇంత బాగుంది, మీరు చాలా అందంగా ఉంది. మేడం గారు మీకు ఎంతమంది పిల్లలు అని ఇలాగా మాటల ద్వారా ఇలా మాట్లాడిందండి. ఫస్ట్ మేము ఇలా పక్క స్ట్రీట్ లోకి వచ్చాం మేడం, మీరు మిమ్మల్ని 2-3 సార్లు నేను వాకింగ్ లో చూశాను, మీరు చాలా అందంగా ఉన్నారు అని చెప్పి ఇలా మాట్లాడడం మొదలు పెట్టి నన్ను రోడ్డు మీద చూసి ఇలా పలకరించిందండి ఒకసారి. నిజంగా పక్కింట్లో దిగిందమ్మా? పక్కింట్లోనా? అదే వీధిలో. పక్కింటంటే పక్క స్ట్రీట్ అండి, పక్క గల్లీలో సార్. మీరు మళ్ళీ మ్యాచింగ్ వేస్తారండి, అసలు మీరు చాలా బాగుంటారండి, అసలు మీ బ్లాక్ లో మీరున్నంత అందంగా ఎవరు ఉండరు, మీరు ఎందుకు ఇంత చిన్న స్థితిలో ఉన్నట్టు ఉన్నారు, మీరు మీ వాళ్ళందరూ అంటే అమ్మాయి రావడం కొంచెం మా ఇంటి విషయాలు మాట్లాడుకోవడం ఇలా జరిగింది సార్. రైట్ అమ్మా. జరిగిన తర్వాత మీరు ఎందుకు ఇలా చిన్న ఇంట్లో ఉంటున్నారు, నేను చెప్పినట్టు వినంటే మీరు మంచి స్థితిలో ఉంటారు, మంచి హైఫై లో ఉంటారు. మేడం మీకెందుకు, మీరు అసలు మీ అక్క చెల్లెళ్ళు ఎలా ఉన్నారు మేడం, వాళ్ళంత మంచి ఫైల్ లో ఉన్నప్పుడు మీరెందుకు ఇలాగా ఉండాలి, మీరు మంచి ఇంట్లో ఉండొచ్చు కదా, నేను చేసి పెడతాను, మీకెందుకు, మీరు భయపడద్దు అని చెప్పి చేత ఒక 50 లక్షల దాకా తీయించుకుందండి. అప్పులు చేయించి మా వాళ్ళ దగ్గర గాని బయట గాని
ఇప్పుడు నేను ఒక ఇల్లు కొంటున్నానంటే ఇవ్వకుండా ఎవరు ఉంటారండి, చుట్టాలైనా ఇంట్లో వాళ్ళైనా నైబర్స్ అయినా సార్? అలా కదమ్మా, 50,000 50 లక్షల 50 లక్షలు సార్. ఓ మై గాడ్. కాదమ్మా, మీరు అంటే ఒక మంచి ఇంట్లోకి వెళ్ళిపోతే మీ స్టేటస్ అంతా మారిపోతుంది అట్లా చెప్పారు ఆడమ్, ఆ విధంగా మాట్లాడారా? అలా చెప్పారు. ఎందుకండి, చిన్న పాత ఫ్రిడ్జ్ తీసేయండి, నేను కొత్త ఫ్రిడ్జ్ తెస్తాను. ఈ చిన్న ఇంట్లో మీరు ఎందుకండి? అసలు ఏంటండి మీ నగలు ఏంటండి, చిన్న చిన్న చైన్లు ఏంటండి, మీరు పెద్ద పెద్ద చైన్లు వేసుకున్న పొజిషన్ మీద అసలు? ఓకే కదమ్మా, 50 లక్షలు దేనికని చెప్పారా నాకు క్లియర్ గా చెప్పండి. 50 లక్షలు మంచి ఇల్లు నేను కొనిస్తాను మీకు. కొనిస్తాను? ఓకే, ఎక్కడ ఇల్లు? ఆ ఇల్లు దాని వర్త్ ఏంటి, ఇవేమి వివరాలు మీరు కనుక్కోలేదు? అలా ఏం చెప్పలేదు. మీకు హైదరాబాద్ లో మంచి రిచ్ ఇల్లు నేను కొనిస్తా. మరి మీ ఫ్యామిలీ మెంబర్స్? ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నారు. అంటే ఒకసారి ఈ మనిషి వస్తుంటే మా వారు చూసారు మేడం. ఎవరి పదస్థమానం వస్తుంది అని చెప్పి అడిగారు మేడం. అంటే ఇలాగా తెలిసినామే పక్క స్ట్రీట్ లో ఉంటున్నారు, ఇలా వచ్చారు, ఇలా చేశారు అని. అంటే తను వచ్చినప్పుడల్లా కొంచెం కర్రీస్ అని అవని ఇవని తేవడం మొదలు పెట్టింది మేడం. ఓకే, అయితే మా వారు అన్నారు ఇంకోసారి రాణి బాకమ్మ. ఎందుకు వచ్చిందంటే ఏం లేదంటే ఒక 10,000 కావాలని అంది. అంటే ఈ రోజుల్లో రూపాయి ఇస్తుంటే బయటికి రావట్లేదు దుర్గా, అలాంటి పిచ్చి పిచ్చి పనులు చెయ్యొద్దు. కరెక్ట్ గా చెప్పారు ఆయన, అలాంటి పిచ్చి పిచ్చి పనులు మాత్రం చెయ్యొద్దు అని చెప్తే నేను ఆయన మాట లెక్క చేయలేదు మేడం. తర్వాత ఈ మాట నేను చెప్పాను మేడం ఆమెకి. కదమ్మా, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందాక నేను చెప్పాను అది మనం మీరు దాటేసేసారు. ఎంత కాలం జరిగిందమ్మా మీ ప్రయాణం ఆవిడ? ఎందుకంటే దాన్ని బట్టి ఏంటంటే ఆవిడ స్థాయి అనేటటువంటిది, ఆవిడ కన్నింగ్నెస్, ఆవిడ చాకచక్యం అనేటటువంటిది ఎక్కువ, లేదంటే మీ అమాయకత్వం అనేది ఎక్కువ అనేది మనకు తెలిసిపోతుంది. డ్యూరేషన్ ఎంత అయిపోయింది సార్? మొత్తం అబ్బాయికి పెళ్లి కుదిరిందండి, కుదిరిన తర్వాతే ఈ అమ్మాయి రావడం మొదలు పెట్టిందండి మాకు. కదా, పెళ్లి ఎప్పుడు కుదిరిందమ్మా? అంటే ఇక పెళ్లికి 3 నెలల్లో జరుగుతుంది మా అబ్బాయికి అనగా సార్. అదే అది ఎప్పుడమ్మా, ఎంతకాలం క్రితం మీ అబ్బాయి పెళ్లి అయ్యి ఎంతకాలం అయింది? 2 ఇయర్స్. 2 ఇయర్స్. సో 2 ఇయర్స్ కి 3 నెలల ముందు మీ పరిచయం మొదలైంది? అవును సార్. అంటే 3 నెలల్లో మీ 3 నెలల్లో అంటే ఈ మాట అనొచ్చు ఏదో బుట్ట వేసింది ఆవిడ మిమ్మల్ని? అవును సార్. అబ్బో, 50 లక్షల బుట్ట? అవును సార్. అదేంటమ్మా, అసలు చాలా చాలా విచిత్రంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఆవిడ ఆ ఇల్లు పోనీ తీసుకెళ్లి ఆ ప్రదేశం ఆ ఇల్లు చూపెట్టిందమ్మా మీకు, లేదంటే ఆ ఇల్లు? లేదు లేదు, ఇప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అప్పుడే వద్దు మేడం. కొన్న తర్వాత సర్ప్రైజ్ చేస్తాను అంది. రైట్, సర్ప్రైజ్ గా మీకు చూపిస్తాను. మీరు ఇప్పుడు వచ్చిన అన్నయ్య గారు మిమ్మల్ని బయటికి రానివ్వరు. ఈ అమౌంట్ మీరు సేకరించడానికి ఎంత ఎంత కష్టపడవలసి వచ్చింది? ఈ 50 లక్షలు మొత్తం మీరు మీ ఇంట్లో పెట్టుకోవడానికి కారణం ఏంటి? దాన్ని దేనికి ఉపయోగించుకోవాలనుకున్నారు? ముందు సార్ నేను మా వాళ్ళని అడిగాను సార్, మా అమ్మ వాళ్ళ ఇంటి వాళ్ళని. నేను ఇల్లు కొనుక్కుంటున్నానమ్మా అంటే ఇల్లు కొనుక్కుంటే మంచిదే కదమ్మా అని చెప్పి వాళ్ళు సాయం చేశారు. అయితే నేనేం చేశానంటే ఇప్పుడు ఆ డబ్బు వాళ్ళు ఇచ్చారు నాకు, బ్యాంక్ అకౌంట్ లో వేసారు సార్. వేయంగానే నేను ఆ డబ్బులు ఇవ్వాలంటే ఇంట్లో మా వారు ఉంటారు, మీ అమ్మాయిని రావద్దు అంటున్నారు, మనీ ఇవ్వడానికి కష్టం అవుతుందని ఆమె వచ్చి మీ డెబిట్ కార్డ్ ఇవ్వండి మేడం, నా దగ్గర పెట్టుకుంటా, మీరు ఫోన్ చేసి అడగంగానే మీకు వేస్తారు కాబట్టి నేను అక్కడిని తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాను. సగం గోడలు లేచిపోయినాయి మేడం, మీరేం ఇంటి గురించి బాధపడద్దు అని ఇట్లా చెప్పి వేరే వేరే ఫోటోలు తీసుకొచ్చి మాకు చూపించింది సార్. మీరు ఇంట్లోకి రాలేరు కదా అమ్మా అంటే నేను నిజంగానే నమ్మాను సార్, మా ఆయనకి సర్ప్రైజ్ చేద్దాం కదా అని చెప్పి నేను ఎంతో ఇదయ్యాను సార్. అసలు అమ్మా, సర్ప్రైజ్ చేయడానికి 50 లక్షలు అమౌంటా ఏంటమ్మా? అంటే ఇంకా ఇంకా అంటే పెళ్లికి ముందు ఇల్లు అనుకున్నారు మీరు? అంతే కదా, ముందు ఇల్లు తీసుకొచ్చి సర్ప్రైజ్ చేయాలని అనుకున్నారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కనుక మీ ఆవిడ మిమ్మల్ని మోసం చేస్తే మీరు మీ భర్త గారిని మోసం చేశారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏంటంటే ఇంకా ఎవరు ప్రమేయం లేకూడదు, ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేకూడదు, సర్ప్రైజ్ షుడ్ బి ఏ సర్ప్రైజ్. బహుశా ఏంటంటే ముందే ఇల్లు వీళ్ళు ముందే ఇన్వాల్వ్ చేస్తే కనుక గోల్డెన్ ఆపర్చునిటీ చేతిలో జారిపోతుంది అనేటటువంటి పిక్చర్ ఆవిడ మీలో క్రియేట్ చేస్తుందా, లేదంటే మీకు మీరు సృష్టిస్తున్నారా? ఫస్ట్ అసలు అన్నయ్య గారికి చెప్పకండి దుర్గ గారు, అన్నయ్య గారు లేని టైం చెప్పండి, అన్నయ్య గారు ఉన్న టైం చెప్పకండి నేను రావడానికి మీ ఇంటికి. ఆవిడ చాలా అంటే ఒకటి దుర్గ గారు, ఇక్కడ ఏంటంటే ఆవిడ చాలా రెడ్ లైట్స్ చూపెట్టింది, రెడ్ ఫ్లాగ్స్ చాలా చూపెట్టింది. అన్నయ్యకి చెప్పకండి, డెబిట్ కార్డ్ ఇవ్వండి, గోల్డ్ లేచిపోయినాయి, ఫోటోలు మాత్రమే చూపెడతాను, మీరు ఇంట్లోంచి రాలేరు కాబట్టి ఇల్లునే మీ ఇంటికి తీసుకొస్తాను, ఇవన్నీ కూడా ఏంటంటే ఆవిడ క్లియర్ కట్ ప్లాన్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ తో ఆవిడ ముందుకు రావటం అనేది జరిగింది. ఎటు వచ్చి ఏంటంటే ఆవిడ లైవ్ లో మేము ఆవిడని చూడట్లేదు కాబట్టి, మీ కళ్ళు ఎదుర్కొంటే ఆవిడ కనిపించింది కాబట్టి ఆవిడ చాలా నాటకీయంగా వ్యవహరించుంటుంది. అంటే మీ అమాయకత్వాన్ని క్యాష్ చేసుకునేటటువంటి ప్రయత్నంలో
ఎక్కడ దుర్గ గారు బుట్టలో పడతారు అనేటటువంటిది ఎవ్రీ ఆస్పెక్ట్ ఆవిడ బాగా పసిగట్టి చేసిందనమాట. అంటే ఏ స్థాయి వరకు అంటే కనుక, ఏ దుర్గమ్మ నువ్వు నీ భర్తను ఇందులో ప్రమేయం చేసుకోవద్దని చెప్పు, ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పు, లేదంటే గోల్డెన్ ఆపర్చునిటీ పోతుంది, మీ భర్త గారిని పక్కన పెట్టారు, కొడుకును కూడా పక్కన పెట్టమన్నాను. అసలు ఇంట్లో ఎవరికి చెప్పొద్దు, మీ పుట్టింటికి గాని అత్తగారింటికి గాని ఎవరికి చెప్పొద్దు, ఈ విషయం మనలోనే ఉండాలి. పెద్దగా మీరు మంచిగా ఉన్నారంటే మీలాంటి వాళ్ళు కూడా నేను ఇంకా 10 మందిని మీరు జాయిన్ చెయ్యాలిలాగా అని చెప్పంటే అలానే చేశాను సార్. యాభై లక్షలు కాస్త ఏమైపోయింది, తర్వాత మీరు వెళ్ళి అడిగారా, ఎన్ని రోజుల తర్వాత అడిగారు, అడిగితే ఆవిడ సమాధానం ఏమని చెప్పింది, అసలు మనిషి అన్నది ఉందా లేదా? ఉంది సార్, అడిగారు సార్, మా వారు అడిగారు, ఏంటి ఫోన్ లో మీ అమ్మగారు ఇల్లు కొంటున్నాం అంటున్నామంట, డబ్బులు తీసుకున్నామంట అని మా వారికి ఇంట్లో తెలిసిపోయింది సార్ విషయం. తెలిసిపోద్ది, అదే దాచే విషయం కాదు. తర్వాత ఏమైందమ్మా? ఇంకా తెలిసిపోయిన తర్వాత వీళ్ళందరూ అడిగేసరికి, నేను అమ్మాయిని అడిగేసరికి, ఇస్తారండి ఉండండి అనేసరికి నాకు ఇక ఒంట్లో ఇక ఎలా అంటే ఇక షేక్ వచ్చేసి బాడీ నాకు హార్ట్ లో స్టంట్ పడింది సార్. ఇక అమ్మ ఆమె ఇల్లు వాకిలు అవన్నీ మీకు తెలుసా? ఆ తెలుసు సార్, తెలుసు, నేను వెళ్ళి అడిగాను సార్. అడిగితే ఇక ఇప్పుడు కాదండి ఇస్తాము ఉండండి ఏంటి అంత ఇదిగా మాట్లాడతానా, డాష్ అయిపోయింది సార్. అదే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం కదమ్మా, సహజంగా ఇటువంటి పరిస్థితుల్లో మీరెందుకు స్టెప్ వేయలేదు? ఇచ్చాను సార్, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, కాకపోతే బాబు పెళ్లి ఒకటి ఉంది కదా సార్ ఈ 3 నెలల్లో, దాని వల్ల ఇక అటు తిరగడం ఇటు తిరగడం వల్ల కొంచెం పెళ్లి హడావిల్లో ఉండి. తిరగటం ఒకటే కాదులేండి, కానీ మీరు అసలైన గుట్టు విప్పట్లేదు, కానీ అనవసరమైనటువంటి ప్రచారం కుటుంబ పరువు రోడ్డు మీద పడుతుంది అని చెప్పి పెళ్లి క్యాన్సిల్ అవుద్దనే భయంతో కూడా ఇచ్చుకుంటారు మీరు. సరే, మీరు ఇప్పుడు ఈ 50 లక్షలు అనేటటువంటిది కూడా మీ వియంకులకి డిక్లేర్ చేశారమ్మా, ఈ ఆస్తి ఇది కూడా మా దగ్గర ఉంది అనేటటువంటి వ్యవహారం చెప్పబట్టే అమ్మాయికి ఇవ్వడానికి వాళ్ళు ముందుకొచ్చారండి, ఇంత ఆస్తి ఉంది కదా నగలు కదా అని చెప్పి. అబ్బాయి ఏం చేస్తుంటాడండి? వాళ్ళు చీటింగ్ అంటారు. ఇంకా అబ్బాయి ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్. వెనకాల బాధితులు కూడా ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళే అందరం వెళ్ళి మాట్లాడారు. బాధితుల సంఖ్య కూడా ఉందా? ఉంది మేడం, ఇప్పుడు వాళ్ళందరికి నేనే గ్యాదర్ చేశాను కదా మేడం, వాళ్ళందరూ మళ్ళీ నా మీదే పడ్డారు మేడం. మీరు రికమెండేషన్ చేసి వేరే వాళ్ళకి మధ్యవర్తిత్వం వహించి వాళ్ళ చేతి కూడా డబ్బులు ఇప్పించారు ఈ మహాతల్లికి. ఇక ఇంట్లో నాకు ఒక కూపు కన్నా హీనంగా చూస్తున్నారు సార్ మా కోడలు అయితే మరీనండి. ఎప్పుడు తెలిసిందమ్మా మీ కోడలికి ఈ వ్యవహారం? ఎప్పుడు తెలిసింది? పెళ్ళైన ఎన్ని రోజులకు తెలిసింది? పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం దాకా తెలియలేదండి, తర్వాత మా బాబు ద్వారా తెలిసిందని. రావట్లే, అసలు ఇంట్లో ఒక అత్తగారు అన్న గౌరవం లేదు, పద్ధతి మనం చీటికి మాటికి వేధించేస్తుంది అసలు. కూరలో తాలింపులో కరివేపాకును తీసి పడేసినట్టు తీసి పడేస్తుంది అండి, ఎవరన్నా చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా ఇంటికి. అసలు ఒక అత్తగారన్న మర్యాద లేదండి, ఒక పని మనిషి కన్నా హీనంగా నన్ను చూస్తుందండి. ప్రధానంగా ఏం చెప్తుందమ్మా, ఏంటి మీ ఇద్దరి మధ్య గొడవకి కారణం ఏంటి? ఈ సబ్జెక్ట్ అయిపోయాం లేదంటే ఆవిడ ఈ సబ్జెక్ట్ ఓపెన్ అవ్వదు కదా. ఆ మేడం ఈ సబ్జెక్ట్ ఓపెన్ అయ్యారంటే దాని అర్థం ఏంటంటే, సో మీ వల్ల మేము నాశనం అయిపోయాం అంటున్నారు అంటుంది తను. నాశనం అయిపోయాం అసలు, అనాశనంగా వచ్చి వచ్చి మీ కొంపలో పడ్డా నేను. ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్రస్ట్రేషన్ అంతా కూడా కేవలం అత్తగారుగా మీ మీద లేదంటే భర్త మీద కూడా చూపెడుతుంది? భార్య భర్తలు గొడవలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు మీరు అనేది ఏంటంటే, దుర్గ గారు మీ కోడలతో మమ్మల్ని మాట్లాడమంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే కనుక, బహుశా ప్రామిసెస్ అన్ని బ్రేక్ అయిపోయినాయి, ఇక్కడ ఇల్లు లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు, ఇలాంటి ఇంట్లో నేను పడ్డాను అని చెప్పి ఒక పక్క నుంచి వాళ్ళ భర్త పరంగా తన హ్యాపీగా ఉన్నా కూడా ఆస్తి డబ్బు పరంగా ఫైనాన్షియల్ గా డిసప్పాయింట్ అయింది అంతే కదమ్మా. దీని అంతటికి మీరే కారణం అన్నట్టుగా ఏంటంటే, ఓన్లీ ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ ఒక్కటే మాట్లాడకుండా మిగతా వ్యవహారాలు అన్నిటిలో కూడా మిమ్మల్ని ఎండగడుతుంది. అవును సార్, రైట్ రైట్ రైట్. మంచి నీళ్ళు అడిగినా సార్, ఒక గ్లాస్ వాటర్ తీసుకొచ్చి టీ పై మీద టక్కుమని పెట్టే సగం నేను
కింద పడతాయండి, నాకు నేను గ్లాస్ లో ఉంటాయి సార్, అసలు అంత మర్యాద లేకుంటానట్టు. ఇంకా కొంతమంది వెంటనే పసిగట్టేస్తారు, అమ్మో వీళ్ళు నన్ను ఏదో మోసం చేస్తున్నారు, ఎక్కడో నేను మోసపోతున్నానని. కొంతమంది పసిగట్టలేకపోతారు మన దుర్గ లాంటి వాళ్ళు. అంటే అది ఎట్లా అంటే ఆశకి ప్రాకులాడటం. ఇప్పుడు దుర్గ గారికి ఒక ఎజెండా ఉంది, ఏంటంటే ఇల్లు కావాలి అనే ఎజెండా ఉంది. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మోసం చేస్తున్నటువంటి ఆ వ్యక్తి కంటే ఈవిడికి ఆ ఇల్లే కనిపిస్తూ ఉంటుంది. ఓకే. సో ఏంటంటే అవతల వాళ్ళు అది కనిపెడతారు, ఎవరైతే ఈ కాన్ ఉమెన్ అండ్ మెన్ అని అంటారో, మీ ఆశ ఏంటి, మీ కోరిక ఏంటి, మీకు బంగారం కావాలి, ఇల్లు కావాలా, డబ్బులు కావాలా, ప్రాపర్టీ కావాలా అనేటువంటిది కనిపెట్టి దాన్ని ఎరేస్తారు, దాన్ని బిస్కెట్ వేస్తారు. సో ఏంటంటే ఎవరైతే కనుక ఆ కోరిక వైపే దృష్టి పెడతారో, ఈ పక్క నుంచి మోసం చేసేటటువంటి వాళ్ళని చూడరు. ఆ కోవలో దుర్గ గారు కూడా ఉన్నారు. ఏంటంటే ఇల్లే కనిపిస్తుంది, పెళ్లికి ముందు ఇల్లు కావాలి, పెళ్లికి ముందు ఇల్లు కావాలి, ఇంట్లో 50 లక్షలు ఉన్నాయి, తక్కువ వచ్చేసరికి సొంత ఇంట్లో ఉండాలి. ఆ యాంగిల్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏంటంటే ఇవిడికి కూడా సబ్ కాన్షియస్ గా ఈ అమ్మాయి ఏంటి ఊరికే వచ్చి మనల్ని పొగుడుకుంటుంది, అడగకుండా గిఫ్ట్లు ఇస్తుంది అనేటటువంటిది ఇవిడికి తట్టినా కూడా ఇవిడికి ఆ ఇల్లే కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇల్లు కనిపించేటటువంటి దాంట్లో ఏంటంటే వెనక నుంచి వచ్చి ఈ అమ్మాయి వెన్ను పొట్టు కొడుస్తుంది అనేది పట్టించుకోరు. ఎంత దారుణం అండి. మరి మాట్లాడదామంటారు ఒకసారి వాళ్ళ కోడలతో? ఇప్పుడు డబ్బుల గురించి కాదు కానీ ఇప్పుడు ఇంట్లో ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలి అనేది ఇప్పుడు ప్రధానమైన అంశం. అవునవును. దుర్గ గారు మరి ఒకసారి కనెక్ట్ చేస్తారా మీ కోడలికి? తప్పకుండా. ఏం పేరండి అమ్మాయి పేరేంటి? సుచిత్ర మేడం. సుచిత్ర. ఓకే ఓకే అండి, ఒకసారి కనెక్ట్ చేయండి, మరి డాక్టర్ గారితో మాట్లాడిద్దాము. ఓకే మేడం. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి. హలో. హలో అమ్మా. సుచిత్ర. చెప్పండి అత్త గారు. ఏం లేదమ్మా, ఏం చేస్తున్నావు? ఏదో చేస్తానండి. ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు అది చెప్పండి ఫస్ట్. ఏం లేదమ్మా, ఇలా అందమైన జీవితం అని మన డాక్టర్ గారు ఉన్నారు కదమ్మా, కొంచెం వాళ్ళు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడమ్మా. ఆహా, ఇప్పుడు అక్కడ దాకా తీసుకెళ్లారా మీరైతే? అన్నాని ఏం లేదమ్మా, కొంచెం నా పరిస్థితి బాగాలేదు కదా, అందుకనే నేను మాట్లాడమంటున్నా ఒక్కసారి. నీ పరిస్థితి కొంచెమే అత్తగారు బాగలేంది, నా పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? అదేనమ్మా, ఒక సొల్యూషన్ వస్తుందన్న సంతోషంతో నేను వాళ్ళకి మొరపెట్టుకున్నానమ్మా నా బాధని. ఏది సొల్యూషన్ అంటే 50 లక్షలు వచ్చేస్తాయా మీకు? చెప్పండి. దానికోసమేనమ్మా ఒక్కసారి మాట్లాడమనేది నిన్ను. ఇంకెక్కడికెక్కడికి తీసుకెళ్తారో ఏంటో మా అర్థం కాలేదు అసలు నాకు. మీరు ఏం చేస్తున్నారో కూడా కొత్తగా. సుచిత్ర గారు, సుచిత్ర గారు, అమ్మా నేను సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను, నేను అలాగే డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. చెప్పండి చెప్పండి. కాదమ్మా, ఇప్పుడు నీ సమస్య ఏంటమ్మా అంటే పోయినటువంటి డబ్బు గురించి మీరెంత బాధపడుతున్నారో దానికంటే 100 రెట్లు ఆవిడ బాధపడుతున్నారు. ఇప్పుడు ఆ డబ్బు అనేటటువంటి వ్యవహారాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ జీవితానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి బంధాలనే ఈ రోజు దానికి వెలగట్టడం అనేది కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. డాక్టర్ గారు, మీరే అన్నారు కదా బంధాన్ని ముడిపెట్టడం అని. ఆ బంధమే వాళ్ళకున్న ఆస్తితో ముడిపడిందండి మాది. మాకు పెళ్లి చేసుకోమని వీళ్ళు వచ్చినారు, అయితే వీళ్ళు ఏం చెప్పినారు, మా దగ్గర 50 లక్షలు ఉంది, మేము ఇల్లు కొంటాము, మీకు గృహప్రవేశం అయిపోతుందని. ఒక ఆడపిల్లని ఒక తల్లిదండ్రులు ఇచ్చేటప్పుడు ఎన్ని కళ్ళలు కంట ఆ తల్లిదండ్రులు ఇస్తారు? మాకు ఎన్ని కళ్ళలు ఉంటాయండి, మీరే చెప్పండి ఒక్కసారి. ఎన్ని కళ్ళలు? ఒక అత్తగారింటికి అడుగు పెట్టినప్పుడు ప్రతి ఒక్కరి కళ ఏది? సొంత ఇంటి కళ కాదా? అది చేసే అది చూసే కదా మా వాళ్ళు ఇళ్ళకి పెళ్లినిచ్చారు, పిల్లనిచ్చారు. అది లేదు, ఇంటికి అడుగు పెట్టినప్పటి నుంచి మీరు నమ్మరు అసలు. నా సంవత్సరం వరకు నాకు తెలియలేదండి. ఈ విషయం తెలియదు ఆయనతో కూడా పెట్టా, నాకు తెలియదు, నాకు తెలియదు. అరే ఏంటి, ఇంకా ఎక్కడ సొంత ఇల్లు, ఇంకా ఎక్కడ అసలు? ఇప్పుడున్న ఇల్లు చూస్తే ఇక వదిలేండి, అది ఇల్లు అంటారా? ఇది ఎప్పుడు గృహప్రవేశం? ఎప్పుడు గృహప్రవేశం అంటే ఇప్పుడు 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 ఇప్పటిదాకా లేదు, 2 ఏళ్ళు అయిందండి పెళ్లి కూడా. దాచిపెట్టి అబద్ధం ఆడిన వాళ్ళలో మీ భర్త కూడా ఉన్నారమ్మా. అతను అడిగినా కూడా అతను దీనికి ఏమని చెప్పేవారు, దాటేసేసేవారా? ఫస్ట్ లో అందరూ దాటేశారండి. నాకు కొత్తలో ఏం అర్థం కాలేదు. కొత్తలో నాకేం అర్థం అవుతుంది, వాళ్ళ ఇంట్లో మనుషులు, వాళ్ళు కొత్త ప్రపంచంలో అడుగు పెట్టిన వాళ్ళు. అంతే కదా, అడిగితే ఏం గొడవ అవుతుంది ఈ అమ్మాయికి? సుచిత్ర, మీ హస్బెండ్ మీరు అంటే మీ ఇద్దరు అంతా మంచిగానే ఉన్నారండి?
మంచిగా ఉన్నాను మేడం, కాకపోతే ఇప్పుడు ఎంత ఉద్యోగం చేస్తున్నారని నెల జీతంతో ఎంత మాత్రం బతుకుతాం మీరు చెప్పండి ఒకసారి. రేపు పిల్లల్ని కనాలి అంటే ఏముంది మా దగ్గర కన్న నీకు? ఆ పిల్లల్ని కనలేదని కూడా ఈ అత్తగారు మళ్ళా బోల పెడతారు, ఎక్కడి నుంచి కంటాం? నాకు పడవలు ఎత్తుకోవాలని ఆశ ఉండదండి డాక్టర్ గారు, నా కొడుకు పిల్లల్ని నేను ఎత్తుకోవాలని సంతోషం ఉండదండి డాక్టర్ గారు. ఒకటి దుర్గా గారు, మీ బాధ మాకు అర్థమవుతుంది, కానీ మీ కోడలు ఎక్కడో అయిపోయింది, మీరు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు పిల్లలు అనేటటువంటి అంశానికి ఆఖరికి ఈ మొత్తం ఈ రిలేషన్షిప్ అనేటటువంటి అంశానికి ఆ అమ్మాయి ఆ డబ్బుతో ముడిపెట్టేస్తుంది. ఫస్ట్ దానికి దీనికి మనం డిస్కనెక్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు మీరు పిల్లల మనవలా మనవరండ్రులన్న తర్వాత విషయం. ఇప్పుడున్న ఇల్లు చూస్తే మీరు నమ్మరండి ఎంత కడుపులో బాధ వేస్తుందంటే. అదే ఈ ఇంటికి నేను పడి నన్న ఫీలింగ్ నాకు ఎలా ఉందండి? నెల సంపాదనతో మేము మద్దతు కలుగుతాం, పిల్లల్ని కట్టినానంటే ఈ కొత్తింట్లో ఒక కొత్త కోడలు అడుగు పెట్టేటప్పుడు మీరు సొంత ఇళ్ళని ఆశ చూపించినారే, మరి నా పిల్లలకి నేను ఏం ఆశ చూపించి నా పిల్లల్ని నేను ఇక్కడికి తేవాలి? కానీ 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 ఏంటంటేనమ్మా ఇంక ఇక్కడ ఇదేనా అంటే ఇప్పుడు ఆ 50 లక్షలు వస్తేనే మీరు మళ్ళీ కాపురం చేయటం మొదలు పెడతారు, సంసార జీవితంలో మళ్ళీ భాగస్వామి అవుతారు? అంతే అంతే డాక్టర్ గారు. కాదు డాక్టర్ గారు, ఉదయం లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఇంప్రెషన్ ఉండేది, ఇప్పుడు ఇంకో ఇంప్రెషన్ చూపెడుతున్నారు. కాదమ్మా, రెండు అంశాలు ఇక్కడ. ఒకటి ఏంటంటే డబ్బులు పోయినందుకు నువ్వు బాధపడుతున్నావా, లేదంటే డబ్బులు పోయినటువంటి అంశాన్ని సంవత్సరం వరకు నీ దగ్గర దాచిపెట్టినందుకు బాధపడుతున్నావా? డాక్టర్ గారు, నేను రెండింటికి బాధపడుతున్నా. మొదటిది ఏంటంటే ఆ ఇంట్లో అడుగు పెట్టిన కొన్ని రోజులకి అప్పులు రావడం స్టార్ట్ చేస్తున్నారు. అప్పులలో వస్తుంటే మేము ఎప్పుడు ఇట్లాంటి ఫేస్ చూడలేదండి మా అమ్మగారి ఇంట్లో, అవన్నీ తెలీదు. అరే కొత్తగా ఎన్నో కలలు గాని ఆ ఇంట్లో అడుగు పెడితే పొద్దున్న లేచినాల నుంచి అప్పులోడు వస్తుంటే మాకు ఎట్లుంటుంది, మేమేం చెప్పాలా, మాకేం తెలియదు అసలు ఇది. అప్పుడు నేను మా ఆయన అడిగా, అసలు ఏం జరుగుతుంది మీ ఇంట్లో, ఏ సొంత ఇల్లు అన్నారు లేదు, పొద్దున్న లేచినాల నుంచి అప్పులోళ్ళు వస్తున్నారు, మరి మా పరిస్థితి ఏంటి? ఇంట్లో మొగుడికి తెలియకుండా పిల్లలకు తెలియకుండా ఎట్లా ఇస్తారండి 50 లక్షల అప్పు? నాకు అర్థం కాలే, చిన్న పిల్లనా ఏమన్నా అంటే ఎవరు పొగిడితే వాళ్ళకి డబ్బులు ఇస్తారా? తను కావాలని చేసిందా, జరిగిపోయిందా, అయిపోయింది ఏదో అయిపోయింది కదా, భవిష్యత్తును ఆలోచించండి మీరు, ఫ్యూచర్ ఆలోచించండి ఒక్కసారి. అయిపోయింది అనుకోనికి లేదు, నేను 50 లక్షల సొంత ఇల్లు ఉందనే కదా మా వాళ్ళు ఇచ్చారు, ఇప్పుడు మా వాళ్ళకి ఇప్పుడు. అమ్మ ఒక్క నిమిషం సుచిత్ర, అమ్మ తల్లి ఒక్క నిమిషం, నేను నువ్వు గతం గురించి మాట్లాడి ఈవిడ ఏమైనా చిన్నపిల్ల పెద్ద పిల్ల ఈవిడ ఎలా మోసపోయింది 50 లక్షలు ఎలా ఇచ్చింది 5 లక్షలు 10 లక్షలు అనుకుంటే కనుక నువ్వు అలా మాట్లాడుతూనే ఉంటావు, నేను జయగారు ఇలా వింటూనే ఉంటాం, ఇంకా అంతకంటే ఇక్కడ ఏం జరిగేది ఏమి ఉండదు. మీ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్పాలి అనేది చాలా చాలా మినిమల్ ఇష్యూ అమ్మా. అమ్మా ఈ కుటుంబంలో అద్భుతమైనటువంటి చక్కటి భర్త నాకు వచ్చాడు, నీ ఇద్దరు కంటే అద్భుతంగా చూసుకునేటటువంటి అత్తమామలు నా దగ్గరకు వచ్చారని ఒక్క మాట గుండెమే చేసుకుని ఈ రోజు ఫోన్ చేసి మీ తల్లిదండ్రులకు చెప్పు, 50 లక్షలు కాదు 5 కోట్లు ఇచ్చినా కూడా నాకు ఇటువంటి కుటుంబం రాదు అని చెప్పి ఒక్క మాట చెప్పు. నువ్వు చెప్పే దాన్ని బట్టి నీ తల్లిదండ్రులు అమ్మా, నువ్వు చెప్పే దాన్ని బట్టి నీ తల్లిదండ్రులు. డబ్బు కూడా ఇంపార్టెంట్, డబ్బే ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఇక్కడ పాయింట్ ఈస్ వెరీ క్లియర్, నీ మాటల్లోనే ఈ క్లిష్టమైన పరిస్థితికి సమాధానం దొరికింది. డబ్బు కూడా అన్న మాట ఎందుకు అన్నావు అంటే కనుక ఇక్కడ నీకు ఆ కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు లభిస్తున్నాయి కాబట్టి కూడా అనే పదం వాడావు. ఇవన్నీ డాక్టర్ గారు మనం ఒక ఆస్తి లేకపోతే ఏం చెయ్యాలి అంటే ఈ రోజు ఒకరు పొగుడుతున్నారని చెప్పి ఆస్తితో పాటు కుటుంబాన్ని చూడవా, బాగా మంచి ఆస్తి ఉంది, రోజు గొడవ పడే అత్త లేకపోతే రోజు తిట్టి తాగి వచ్చే భర్త లభించాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు చెప్పు. మీకు మాకు ఒకటే డిఫరెన్స్ అమ్మా, మేమేంటంటే కనుక నీకంటే వర్స్ట్ 100 టైమ్స్ వర్స్ట్ సినారియోలో ఉండేటటువంటి కుటుంబాల గురించి మేము మాట్లాడుతున్నాము. నువ్వేంటంటే కనుక 50 లక్షలు కూడా ఉంటే కనుక జీవితం ఎంత అద్భుతంగా ఉండేదనేది నువ్వు ఆలోచిస్తున్నావు. నీ వాదన నీదే, మా వాదన మాదే, కానీ ఏంటంటే ఇక్కడ మేము ఒక అనుభవంతో చెప్తున్నామమ్మా, 50 లక్షలు కాదమ్మా 50 కోట్లు ఉండేటటువంటి కుటుంబంలో కూడా ఇటువంటి అత్త ఇటువంటి భర్త ఇటువంటి మామ లేనటువంటి దుర్భర పరిస్థితులు ఉండేటటువంటి ఆడవాళ్ళు నా దగ్గరకు వస్తూ ఉంటారు, అది కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అమ్మ ఇక్కడ ఏమైందంటే ఇక్కడ
పుండు మీద కారం అమ్మా. అంటే ఒక పక్క నుంచి ఏంటంటే వీళ్ళు చేసినటువంటి పెళ్లికి ముందు చేసేటటువంటి వాగ్దానం ఇస్ ఎ ఫాల్స్ ప్రామిస్. వీళ్ళు ఏంటంటే పాపం పెళ్లి జరగాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే ఇది కప్పేద్దాం పుచ్చేద్దాం ఈ రోజు కాకపోతే 50 లక్షలు. ఇప్పుడు కూడా ఆవిడ 50 లక్షలు వస్తుందనే ఆశలోనే ఉన్నారు ఆవిడ. ఇప్పటికి కూడా ఏంటంటే రావచ్చు అది. 50 లక్షలు ఇప్పుడు నేను నమ్మటం కాదు, ఆవిడ నమ్మకం ఆవిడకుంది. అదే నమ్మకంతో ఏంటంటే పెళ్లికి ముందు అంటే నేను చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే పుండు మీద కారం అనే మాట ఎందుకు అన్నానంటే కనుక ఇక్కడ డబ్బులు పోయినాయి అనేటటువంటి దానికంటే మోసం చేశారు అనేటటువంటి భావం కూడా నీకు ఎక్కువ ఉండటం వల్ల నువ్వు ఇంత బిగ్గరగా మాట్లాడుతున్నావు. ఈరోజు నువ్వు ఒక బొమ్మ గీసేసుకున్నావు, ఆ బొమ్మ ఏంటంటే కనుక 50 లక్షల చుట్టూరునే జీవితం, 50 లక్షలు ఉంటేనే సంతోషం అనేటటువంటిది నీ బ్రెయిన్లో పెట్టుకున్నటువంటి ఒక ఫిక్స్డ్ ఈక్వేషన్. నువ్వు యువతలు ఒడ్డున ఒక ప్రేమ, ఒక ఆప్యాయత, ఒక కుటుంబం అనేటటువంటి వ్యవహారాన్ని నువ్వు తీసేస్తున్నావు. రేపొద్దున 50 లక్షలు వచ్చిందే అనుకోండి, నువ్వు రాలేదనే మాట్లాడుతున్నావు, వచ్చింది వస్తుంది అని నేను అంటున్నాను, వచ్చింది అనుకోండి ఈ నరకాన్ని అందరినీ నువ్వు అనుభవించి వీళ్ళంతా రివర్స్ చేయగలవా నువ్వు, ఇవన్నీ రివర్స్ చేయగలవా? సో కాబట్టి ఏంటంటే డబ్బు అనేటటువంటిది ఈ రోజు వస్తుంది రేపు పోతుంది. కొంతమంది అదృష్టవంతులు వాళ్ళు బతుకు బట్ట కడతారు, కొంతమంది మోసపోతారు. మీ అత్తగారు లాంటి వాళ్ళు, నేను ఒకే సింపుల్ ఈక్వేషన్ చెప్తున్నానమ్మా. ఈరోజు దుర్గ గారి స్థానంలో మీ అమ్మగారిని పెట్టమ్మా, మీ తల్లిగారిని పెట్టు. ఎందుకంటే ఆవిడ ఆడదే, ఇదే వయసు ఉండే ఆడదు, ఈవిడ ఆడదే. మా అమ్మ మోసపోదు అంటే కాదు, ఆ మహాతల్లి ఎవరైతే ఉందో ఆవిడ ప్రత్యక్షం అయితే కనుక ఎవరన్నా మోసపోతారు. సో మీ తల్లిని అయితే కనుక నీకు నాకు బంధం లేదమ్మా, నువ్వు తల్లి కాదమ్మా, నేను నీ కూతురు కాదమ్మా, నీ మాట నేను విన్నమ్మా అని పాట పాడతావా? పాడవుగా. ఈరోజు డబ్బులు తిరిగి వచ్చినాయి అనుకోండి, నిజంగా ఇప్పుడు సంతోషకరమైనటువంటి వాతావరణం ఉంటుందా? వాళ్ళు రివర్స్ తిరుగుతారా అనేది ఒక భయం నాకు. ఇప్పుడు ఏంటంటే ఏమి ఇప్పుడు వరకు ఏదో వాగేవు కదా, అదన్నా ఇదన్నా నరకయాతను అనిపించే పిల్లల్ని కూడా పుట్టకుండా దూరం పెట్టే భర్తని అనేటటువంటి అంశాలన్నీ కూడా అప్పుడు వాళ్ళు మొదలు పెడితే కనుక మళ్ళీ మీరు నాకు ఈమెయిల్ చేయాలి, మేము మళ్ళీ నీకు కౌన్సిలింగ్ మొదలు పెట్టాలి. నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ క్షమాగుణం అనేటటువంటిది కూడా ఇంపార్టెంటు, వాళ్ళని క్షమించడం అనేటటువంటిది ఇంపార్టెంటు. పోయిన డబ్బులు ఎక్కడికి పోవు, తిరిగి తిరిగి నీ చెంతకే వస్తాయి, ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి. ఒకప్పుడు పోయినాయి అనుకోండి, నీకు అన్ని శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి సంపాదించడానికి, 50 లక్షలు పెద్ద ఇష్యూ ఏమీ కాదు నీ జీవితానికి, ఒక్కసారి ఆలోచించుకో. కాకపోతే ఇక్కడ నా బాధ అంటే నా ప్లేస్ లో ఉంటే అర్థమైతది. నేను ఉదయం లేచిన నుంచి అత్తయ్య గారి మొహం చూస్తే నాకు అదే గుర్తుకొస్తుంది, ఆ ఇల్లు చూస్తే నాకు అదే గుర్తుకొస్తుంది. నేను అసలు మారలేకపోతున్నాను. ఓకే, మీరు చెప్పింది అన్ని కరెక్టే, పిల్లలు అనుకున్న టైంకి రారు, చాలా మంది అవస్థ పడుతున్నారు, ఇవన్నీ నేను నమ్ముతాను, యాక్సెప్ట్ చేస్తాను, నా మనసు ఒప్పుకోవాలి కదా. ఉదయం లేచిన నుంచి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటాం, నేను ఎంత ఎలా మర్చిపోతానండి. నేను మనసు మార్చుకోలేకపోతున్నా, నేను మెంటలీగా అట్లా అయిపోయింది. నేను ఏం నీ మనసులో ఏదో భావం ఉంది సుచిత్ర, అది నువ్వు చెప్పట్లేదు. ఏం సూచిస్తున్నావు మాకు అంటే? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఆ 50 లక్షలు వచ్చే వరకైనా మేము సెపరేట్ ఉంటాం. 10 సంవత్సరాలు పడుతురా, 10 సంవత్సరాలు పడుతుంది, 20 సంవత్సరాలు పడుతుంది, లేదంటే 50 లక్షలు బుస్సు రావు, ఏం చేద్దాం? మళ్ళీ చూసావా? ఇప్పుడు నేను ఏం చెప్పానమ్మా, ఫైనాన్షియల్ బాండ్ ఈజ్ ఆల్వేజ్ ఏ టెక్నికల్ అండ్ మెకానికల్ బాండ్. డబ్బు అనేటటువంటిది కేవలం బంధాలతో ముడిపెట్టడం కాదు, దాన్ని డబ్బులు డబ్బులుగా వాడుకుందాం, డబ్బులు వచ్చినప్పుడు సుఖపడదాం అనే కానీ ఒక బంధం ఉంటుందా తెగిపోతుందా అనేటటువంటిది ఒక 50 లక్షలతో దయచేసి ముడిపెట్టద్దమ్మా ప్లీజ్. నీకు రెండు చేతులు జోడిద్దాం, దండం పెడతా వయసులో చిన్నపిల్లవి. నేను ఒకే ఒక మాట చెప్తాను, నాకు అవ్వట్లేదు డాక్టర్ గారు, నాకు అసలు అవ్వడం లేదు, నేను ఉండలేకపోతున్నా ఇంట్లో. మరి నేను ఆవిడకి ఎలా ఉంటుందంటే, పెద్ద ఆవిడకి సరే గ్యారంటీగా 6 నెలల్లో 50 లక్షలు వచ్చేస్తాయంటే కనుక మీరు ఇక్కడ కాదు అమెరికా ఇల్లు ఉండండి, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి చెప్పండి? అందరూ చేదరించుకుంటున్నారు, అందరూ అసహించుకుంటున్నారు, మనవలు ఎత్తుకోవాలనేటటువంటి పరిస్థితిలో ఏకంగా కుటుంబమే విడిపోయి కొడుకు కాస్త కోడలతో పాటు వెళ్ళిపోయాడు అనేటటువంటి భయంకరమైన పరిస్థితిలో ఆ పిచ్చావిడ సూసైడ్ అన్న చేసుకుంటుందమ్మా. ఒకటే ఇక్కడ నువ్వు కావాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ మెంటాలిటీ ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావాలి. నీకు ఇబ్బందిగా ఉంటే డైరెక్ట్గా వచ్చి నా దగ్గరకు వచ్చి కలిస్తే కనుక ఒకసారి మనం కూర్చుని మాట్లాడుకుందాం. ఆ పని చెయ్యి సుచిత్ర, ఒక్కసారి అవకాశం ఉంటే కనుక. ఓకేనమ్మా, సూపర్ సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ అత్తయ్య ఉన్నారా లైన్ లో? ఒక్కసారి ఆమెను కూడా రమ్మంటారా? ఒకసారి మీరు కూడా వచ్చి నన్ను కలవండి. ఓకేనమ్మా, మీరు కూడా వచ్చి కలవండి. మీ స్థానం ఎక్కడ కూడా ఇక్కడ భంగం అవ్వదు. మీ కొడుకు ఎప్పుడు మిమ్మల్ని గౌరవిస్తాడు, మీ కోడలు కూడా ఎప్పుడు గౌరవిస్తారు. ఇది ఎప్పటికీ ఎల్లకాలం ఒక పచ్చని కుటుంబం కింద ఉంటుంది అనేటటువంటి పూర్తి స్థాయి నమ్మకం నాకైతే ఉందమ్మా. బాధపడకండి.
డాక్టర్ గారు కొంచెం అమ్మాయి అంటే పర్వాలేదు అంటే తన వ్యాలిడ్ పాయింట్స్ చెప్తా ఉంది కానీ తప్పదు కదా మీరు అన్నట్లుగా. కానీ పిల్లలు ఎవరన్నా థర్డ్ పర్సన్ అంటూ ఇంట్లోకి వస్తే పసిపిల్లలు వస్తే ఆటోమేటిక్ గా మైండ్ సెట్ కొంత మారొచ్చేమో కదండి. మరచు మేడం, దానికంటే ముందు ఏంటంటే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండాలి. అవును, ఒకసారి మాట్లాడుతురు కానీ. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే.